వెల్కమ్ టు కుసుమాస్ కిచెన్. ఈరోజు మనం చింతపండు వాడకుండా, టమాటా వాడకుండా అందరికీ నచ్చే చాలా రుచిగా ఉండే రసంని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇలా కనుక రసం చేసుకుంటే గ్లాసుల్లో పోసుకొని తాగేస్తారండి, అంత రుచిగా ఉంటుంది. ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దాం. దీనికోసం మనం పెసరపప్పును తీసుకోవాలండి, కొలతకు ఏదైనా తీసుకోవచ్చు. ఒక చిన్న కప్పు పెసరపప్పుని నేను కుక్కర్లో వండుకుంటున్నానండి, మీరు విడిగా అయినా కూడా వండుకోవచ్చు. కుక్కర్లో వండుకునే వాళ్ళకి పెసరపప్పు శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒక కప్పు పెసరపప్పుకి 2 కప్పులు నీళ్ళని పోసుకోవాలండి. ఇది చిన్న కుక్కర్ కాబట్టి 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు రసం పొడి కోసం స్టవ్ మీద ఒక మందపాటి గిన్నెను పెట్టుకుని 1 చిటికేడు మిరియాలు, 1 చిటికేడు మెంతులు, 1 అరస్పూన్ ధనియాలు, 1 అరస్పూన్ జీలకర్రని మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ రసం పొడి 1 1/2 లీటర్ రసం నుండి 1 లీటర్ రసం వరకు సరిపోతుందండి. మనం చాలా కొద్దిగా కాబట్టి చేసుకుంటుంది. ఇది నూరుకొని పక్కన పెట్టుకోవాలండి, ఇది మనకి మిక్సీలో పడదు. ఇలా రసం పొడి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి పప్పు కూడా ఉడికిపోయిందండి. విజిల్ చల్లారిన తర్వాత మూతను తీసుకొని దీనిలో రుచికి తగినంత ఉప్పు, అంటే చారు మొత్తంలోకి కాదండి, ఈ పప్పులోకి కొద్దిగా ఉప్పుని వేసుకొని ఇలా గరిటెతో మెత్తగా చేసుకోవాలి. ఒకవేళ గరిటెతో మెత్తగా కనుక అవ్వకపోతే మిక్సీ జార్లో మళ్ళీ తీసుకొని దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మనకి రసంలో ఈ పప్పు తొనకలుగా కనపడకూడదండి, అందుకని మిక్సీ వేసుకుంటున్నాను. ఈ పప్పును కూడా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం రసం కాగబెట్టుకునే గిన్నెలోకి వీటన్నిటిని తీసుకోవాలి. మనం ఈ రసం కందిపప్పుతో కూడా చేసుకోవచ్చండి, పెసరపప్పుతో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు రసం కాగబెట్టుకోవడం కోసం ఒక గిన్నెను తీసుకొని దీనిలో రసం పొడిని ఉడకబెట్టుకొని ఉంచుకున్న ఈ పప్పుని వేసుకోవాలి. తర్వాత దీనిలో 1-2 గ్లాసుల వరకు నీళ్ళను కూడా పోసుకోవాలి. అంటే నీళ్లు మొత్తం మనకి 1 లీటర్ వరకు ఉండేటట్లుగా అండి, మనకి మరిగేసరికి 1 1/2 లీటర్ వరకు అవుతాయి. ఇలా పప్పు అంతా నీళ్ళల్లో కలిసిన తర్వాత సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని 1 అరస్పూను, 4 పచ్చిమిర్చి చీలికల్ని, కొద్దిగా కరివేపాకు, రుచికి తగినంత ఉప్పు, 1 అరస్పూన్ పసుపుని వేసుకొని మరొకసారి మొత్తం కలుపుకోవాలి. ఇలా రసం అంతా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని ఫ్లేమ్ని లో టు మీడియంలో ఉంచుకొని 15 నిమిషాల సేపు ఈ రసాన్ని బాగా మరిగించుకోవాలి. మనకి రసం చిక్కబడుతుందండి, అప్పటి వరకు మరిగించుకోవాలి. ఇలా రసం మరిగేటప్పుడే దీనిలో కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోవాలి. మనకు రసం ఇప్పుడు చిక్కబడిపోయిందండి, దీనిలో చిన్న బెల్లం ముక్కను వేసుకొని ఆ బెల్లం ముక్క కూడా కరిగే వరకు తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా రసం చిక్కబడిన తర్వాత ఈ గిన్నెను పక్కన పెట్టుకొని దీనికోసం పోపును రెడీ చేసుకోవాలి. ఇప్పుడు పోపును కోసం నెయ్యిని కానీ నూనెని కానీ ఏదైనా వాడుకోవచ్చండి. నేను నెయ్యిని వాడుతున్నాను. 1 స్పూన్ నెయ్యిని ఇలా వేడి చేసుకోవాలి. నెయ్యి కరిగేటప్పుడే దీనిలో 1 పావు స్పూన్ ఆవాలు, 1 పావు స్పూన్ జీలకర్రని చిటపటలాడే వరకు వేయించుకోవాలి. ఇవి చిటపటలాడేటప్పుడే దీనిలో 1 ఎండుమిర్చిని కూడా ముక్కలుగా చేసుకొని వేయించుకోవాలి. అది కూడా కొంచెం రంగు మారిన తర్వాత నల్లకొట్టుకొని ఉంచుకున్న వెల్లుల్లి రెబ్బలు 4 నుండి 5 వరకు, కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలి. పోపంట ఇలా కాగిన తర్వాత మనం రసంలో పోసుకొని కలుపుకోవాలి. పోపంత రసంలో ఒకసారి కలుపుకున్న తర్వాత మనం తీసుకున్న రసానికి 1 నిమ్మకాయ అయితే, అంటే పులుపు తక్కువ తినే వాళ్ళకి 1 నిమ్మకాయ అయితే సరిపోతుందండి, లేదంటే కనుక 2 నిమ్మకాయలని ఇలా రసం ఇందులో పిండుకోవాలి. నేను 1 కాయ పిండుకున్నానండి, చాలా పుల్లగా తినేవాళ్ళు 2 కాయల వరకు పిండుకోవచ్చు. ఇలా నిమ్మరసం కూడా పిండుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకొని దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. మనం చింతపండు వాడలేదండి, టమాటా వాడుకోలేదు, చాలా ఘాటుగా కూడా పెట్టుకోలేదు కాబట్టి ఇది గ్లాసులు పోసుకొని తాగేసే వాళ్ళు కూడా తాగేసేయొచ్చండి, అంత రుచిగా ఉంటుంది. చాలా రుచిగా ఉండే రసం రెడీ అయిపోయింది, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.